బోబులపురం మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన తోసిపుచ్చింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, కృపానందం, విడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్లు సైతం కొట్టివేసింది. విచారణ వచ్చే నెల 12కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇదే కేసులో గతంలోనే డిశ్చార్జ్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, బోగులాపురం మైనింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి ఏదైతే ఐఏఎస్ అధికారులతో పాటుగా రాజకీయ నాయకులు డిశ్చార్జ్ పిటిషన్ లో కోర్టులో దాఖలు చేశారో, అయితే ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే కృపానందం, శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్ వీళ్ళందరూ చేసిన డిశ్చార్జ్, గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీఖాన్ మొత్తం నలుగురు చేసిన ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్ అన్నింటి కూడా అటు సిబిఐ కోర్టు కొట్టివేసింది, తోసిపుచ్చింది. ఎందుకంటే ఈ వీటిని స్వీకరించాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్టయితే దీంట్లో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి తన డిశ్చార్జ్ పిటిషన్ గతంలోనే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో సిబిఐ చేసిన అభియోగాల్లో తమ పేరు ఉంది కాబట్టి వీటిని వెంటనే తమ పేరును తొలగించాలని చెప్పి ఈ డిశ్చార్జ్ పిటిషన్ లో ఉద్దేశం. అయితే వీటిని పేరు తొలగించే ప్రసక్తి లేదు, ఈ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి సిబిఐ పేర్కొంటూ ఈ వరకు కేసుని 12వ తేదీ వచ్చే నెల 12 నుంచి కూడా విచారణ ప్రారంభం అవుతుందని కూడా పేర్కొని జరిగింది. కాబట్టి ఈ కేసు సంబంధించి చూసినట్లయితే సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, కృపానందం వీళ్ళందరూ కూడా పూర్తిగా కోర్టులో చుక్కెదిరిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ డిశ్చార్జ్ పిటిషన్ అన్ని కూడా ఒకటేసారి కోర్టు కొట్టివేసింది, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొని జరిగింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.